పంచేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలోని మండల కార్యవర్గానికి ఈ రోజు ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నాము 15 రోజుల క్రితం రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గం జరుపుకున్నాము జరగడం జరిగింది అలాగే మొన్న 26వ తారీఖు రోజు జిల్లా కార్యవర్గం కూడా జరుపుకోవడం జరిగింది మేము సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కోసము స్థానికంగా ఉన్న సమస్యల మీద చర్చించుకోవడం కోసము ఈ కార్యవర్గం మేము నిర్వహించుకుంటున్నాము అట్లాగే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఇప్పుడు నిరుద్యోగ వృత్తి విద్యార్థులకు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు సరైన రీతిలో ఇవి దళిత బంధు మరియు అలాగే పింఛను వృద్ధాప్య పింఛను అందరికీ అంతే విధంగా మేము దానికోసం ఫైట్ చేయడం కోసము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది భరత్ మాతా కీ జై అమీన్పూర్ మండలంలో కూడా ఎన్నో భూ కబ్జాలు అయినాయి ఎన్నో ఎంతోమంది ఈరోజు జాబులు చేసుకొని పైసా పైసా ఒక దగ్గర వేసుకొని ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని చెప్పి కట్టుకున్న జమ చేసుకొని ఒక ప్లాట్ కొంటే దానికి డబుల్ ట్రిపుల్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈరోజు ఈ యొక్క కాన్షియన్స్లో అనేక మందిని మోసాలు చేస్తూ మరి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిపాలన మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరినీ కూడా మరి రాబోయే రోజులలో బుద్ధి చెప్పాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి అందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు తప్పకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీని విస్తృతంగా పబ్లిక్లోకి తీసుకెళ్లే క్రమంలో మరి ఈరోజు ఇక్కడ అందరం సమావేశం కావడం జరిగింది కాన్స్టిట్యూన్సీలో పటం చెరువు కాన్స్టిట్యూన్సీలో చాలా విస్తృతంగా జెండా కార్యక్రమాలు కానివ్వండి మండల కార్యవర్గ సమావేశాలు కానివ్వండి చాలా ఉత్సాహంగా కార్యకర్తలందరి ఉత్సాహంతో చాలా ఘనంగా జరుగుతున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే ముందస్తు జరగకపోయినా వెనువెంటనే ఎలక్షన్ పెట్టిన భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పడానికి మరి పటాన్చో నియోజకవర్గంలో కార్యకర్తల ఉత్సాహం దానికి సంకేతం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ముఖ్యమైన నాయకులంతా అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయి వాళ్ళ నాయకులను కూడా వాళ్ళ క్యాడర్ని కూడా సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నదంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకే అనుభవిస్తారని చెప్పడానికి అదొక సామెతగా గుర్తు చేస్తూ ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి ఈ టిఆర్ఎస్ పార్టీ చెట్టుకు కింద వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి ఆ చెట్టు మాత్రం మిగిలి ఉంది ఆ చెట్టును దొబ్బేస్తే ఇప్పుడు పడిపోయే పరిస్థితిలో ఉంది అట్లాంటి ఆ యొక్క ఆ చెట్టును దొబ్బేసే స్థితిలో మరి భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ డంకా మోగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి నిదర్శనంగా గతంలో త్రిపురలో ఒక సీటు ఉన్నది ఏకంగా అధికారంలోకి రావడం పశ్చిమ బెంగాల్లో 3 సీట్లకు 77 సీట్లతో అధికారం చేపించుకునే కొద్ది దూరంలో మరి ఆగిపోవడం దానికి ఒక ఉదాహరణ మరి చాలా నాకు తెలిసి ఆ రెండు రాష్ట్రాల కంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నది ప్రజలు ఏ రోజు ఎన్నికలు పెట్టినా భారతీయ జనతా పార్టీని బ్రహ్మరథం పెట్టి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రాబోయేది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఆ పార్టీ అమీన్పూర్ మండల కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈరోజు అమీన్పూర్ మండలంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏంటంటే
గతంలో 2014లో అనేకమైన హామీలు ఇస్తూ మరి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కింది. రెండోసారి కూడా అదే సెంటిమెంట్ను మరి అడ్డం పెట్టుకొని అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరకుండా మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. గతంలో చూస్తూ ఉంటే ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యి గద్దెనెక్కడం జరిగింది. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అతి గతి లేదు. అక్కడక్కడ ఒక ఎంతో కొంత ఇవ్వడం జరిగి అది ఎక్కడ పోయిందో సీమ్ కూడా ఇప్పటి వరకు కూడా నామరూపాలు లేవని చెప్పి కూడా నేను విమర్శిస్తూ ఉన్నా. మరి KG-2PG విద్య, ఉచిత వైద్యం, మండల్కు 30 పడకల ఆసుపత్రి, జిల్లాకు 100 పడకల ఆసుపత్రి, ఇట్లా అనేకమైన హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. వాళ్ళు చెప్పినవి కూడా ఏదో ఒకటి పాటించలేదు. చెప్పని మాత్రం వాళ్ళ సొంత లాభాలకు ఏదైతే కమిషన్లకు సంబంధించినవి ఉన్నాయో అవి వెంటనే మరి అమలు పరుచుకొని అవి తొందరగా చేసుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మీ తెలంగాణ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆటలు ఇక చెల్లవు. ప్రజలకు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ మీద మనసు కలుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా బీజేపీ నరేంద్ర మోడీ పాలన రావాలి, డబల్ ఇంజన్ పాలన రావాలని చెప్పేసి కూడా మరి మా జిల్లా ప్రజలంతా ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. మేము ఇప్పటికైనా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ కొద్ది కాలం ఏదైతే ఈ ఎలక్షన్ డిసెంబర్లో రావచ్చు, జనవరిలో రావచ్చు, మరి ఎప్పుడో రావచ్చు, ముందస్తు ఎలక్షన్ కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వము ప్రజలు అనుకున్న మాటలు తెలుస్తూ ఉన్నాయి. కనీసమైన ఆ యొక్క 3 ఎకరాల పొలం కానీ, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న మాట కానీ, మరి మండలానికి 30 పడగల ఆసుపత్రి కానీ, ఇవన్నీ నెరవేర్చి మరి ఆ వాగ్దానాలు కనీసమైన ప్రజలకు సంబంధించిన వాగ్దానాలు ఈ కొద్ది కాలంలో నేను అమలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి నేను సూటిగా అడుగుతా ఉన్నా. చేయని ఎడల మీ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టి మరి ఈ కొద్ది కాలంలో ఏదైతే ఎలక్షన్ ఉందో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మేము గతంలో చెప్పినాం, భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తూ ఉన్నదో తప్పకుండా మేము ప్రజలకు సంబంధించిన స్వచ్ఛమైన పథకాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలంటే వైద్యం అది ఫ్రీ ఉండాలి. ఎటువంటి ప్రజలకు ఎటువంటి హాని కలిగినా కూడా ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా మరి ఆ యొక్క వైద్యము అతని ఆరోగ్యం బాగుపడే విధంగా అది ఉచితంగా ఉండాలి. రెండోది విద్య. ఒక గరీబైన వ్యక్తి మరి ఆయన కలెక్టర్ కావాలన్నా, ఒక ఆర్టీఓ కావాలన్నా, ఒక ఎంఆర్ఓ కావాలన్నా పెద్ద చదువులు అవసరం. కాబట్టి ఎంత చదువుకైనా సరే ఏ రకమైన డబ్బు అవసరం పడాలంటే ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ ముందు ఈ 2 ఒట్టు మీద తొలి సంతకం పెట్టిస్తామని చెప్పి కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రకటించడం జరిగింది. కార్యక్రమం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూన్సీలో కమలం జెండా కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.